చూడండి, మేము నేను అప్పటికి ఆయన నా దగ్గరికి వచ్చేసరికి నా దగ్గర 50,000 మంది సబ్స్క్రైబర్లు, 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అఖండ యాత్ర అమెరికా నుంచి ఇండియాకి 40 రోజులు పడవ ప్రయాణం చేసుకుని ఇండియా అప్పుడే వచ్చాను. వస్తే నన్ను కూడా గుర్తించండి అనియా, నేను కూడా ట్రావెలర్నే అని అనడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు నీకు నాకు 60,000 ఉంటే నీకు 30,000 38,000 చిల్లర ఉన్నారు, అప్పటికి నీకు 100,000 అవ్వలేదు. అప్పుడు నేనేమన్నానంటే త్వరలో నీకు 100,000 అవుతుంది, అప్పుడు నేను నీకు వీడియో చేస్తానన్నారు. వీడు బాలకృష్ణ వీడియో ఏదైతే బాలకృష్ణ వీడియో చేశాడో ఆ బాలకృష్ణ వీడియోని వైరల్ అవ్వడం వీడు సక్సెస్. చూడండి ఎంత అన్యాయం అంటే, ఏ వీడియోతోనూ ఆయన వైరల్ అయ్యాడో ఆ వీడియో లేదే, ఆ బాలయ్యబాబు వీడియో 15 నిమిషాల వీడియో లేదు, లేకుండా చేసేశారు. మోసం కదండి. నిజంగా బాలయ్యబాబుని వాడుకొని బాలయ్యబాబు అభిమానాలను సంపాదించి ఆ వీడియో లేకుండా చేసేసారు. ఎంత అన్యాయం అంటే ఆ 10,000 రూపాయలు నజరానిస్తానన్ను ఒక 15 నిమిషాల పెద్ద వీడియో, ఆ వీడియో లేకుండా అయిపోయింది. నిజంగా సంవత్సర కాలం కష్టపడి ఒక్కొక్క సబ్స్క్రైబర్ని పోగేసుకుంటే ఈ గమ్ముగాడు వచ్చి చక్కమని మా సబ్స్క్రైబర్ లాక్కోవడం ఒక ఎత్తి అయితే, ఈ ఉప్మాగాడు నన్ను ఎంసీఎన్లో ఉంటూ నేను సోలో క్రియేటర్ అని మా గ్రూప్లోని మాకే గొడవలు పెట్టాడండి. ఇది స్కామ్ అంటే అసలైన దొంగ ఎవడో ఇప్పుడు చెప్తాను. ఈ ఉప్మా అన్నవాడు మీకు నిజం చెప్పాలంటే అసలైన దొంగ ఈ యూట్యూబ్ ప్రపంచానికి, ట్రావెలింగ్ కమ్యూనిటీకి, సోలో క్రియేటర్కి. ఎందుకంటే మాతో ఉంటూ, అంటే ఒక మాతో ఉంటూ నేను కూడా సోలో ఎంప్లాయీనని మాతోటి యూట్యూబర్లతో కలిసి మలిసి మా గ్రూపులోనే ఉంటూ మాతో మాట్లాడుతూ మా అనుభవాలు తెలుసుకుంటూ మా గుట్టురొట్లు తెలుసుకుంటూ మేము ఎక్కడికి వెళ్తున్నాం మా ప్లాన్లు అన్నీ తెలుసుకుంటూ కార్పొరేట్ కంపెనీలతో కుమక్కయి మా భవిష్యత్తు లేకుండా చేసిన ముదనష్టపు మనిషి ఈ ఉప్మాగాడు. అంతే కదండి, నువ్వు ఎంసీఎన్లో ఉన్నానన్నప్పుడు నువ్వు ఏ పెంట రాకపోతే నువ్వు ఎంసీఎన్లో ఉన్నావంటే మీ జోలికే నేను రాకపోతున్నావు, అడు కార్పొరేట్ క్రియేటర్ రా ఆడితో మనకెందుకు అని చెప్పేసి నువ్వు కానీ నువ్వు ఎంసీఎన్ క్రియేటర్ అయ్యుండి ఎంసీఎన్లో ఉన్నానని చెప్పుకోకుండా సోలో క్రియేటర్ అని చెప్పుకుంటూ మాతో చేరుతూ మాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మమ్మల్ని కలుస్తూ మా సబ్స్క్రైబర్లను తీసుకుంటూ మాతో ప్రమోషన్లు చేయించుకుంటూ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నువ్వు నా మీద వీడియో చేస్తే నాకు లాభం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా మీద వీడియో చేస్తే నీ సబ్స్క్రైబర్లకి నేను తెలియజేశాను, కానీ నేను నీ మీద వీడియో చేసేటట్లు చేసావు. యా గుర్తించండి, అంటే నేను వీడియో చేశాను అంటే నా సబ్స్క్రైబర్లకి నువ్వు ఎవరవో తెలియజేశాను. ఆ గమ్ముగాడు కూడా తమ్ముడు నన్ను గుర్తించండి అంటే నా సబ్స్క్రైబర్లకి గమ్ముడు అవి ఎవరో తెలియజేశాను. మీకు అర్థమైందా? ఫస్ట్ శని చూడండి, ఈ ఎద వచ్చాడు ఉప్మాగాడు. నిజంగా జూలై 4వ తారీఖున దరిద్రుడు ఏ ముహూర్తాన నన్ను నా జీవితంలోకి వచ్చాడో సర్వనాశనం చేసిపోయాడు. అంతకుముందే వచ్చాడు, ఏప్రిల్లోనే వచ్చాడు, కానీ ఆయనకి 100 మంది సబ్స్క్రైబర్లు లేదు. నేను పట్టించుకోలేదు ఆ తర్వాత పట్టించుకోవడం జరిగింది.